తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడి మండలం ముక్కల్లు గ్రామంలో కరోనా నివారణకి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన లాక్డౌన్ లో భాగంగా ముక్కల్లు గ్రామ ప్రజలు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని బస్వ వీరబాబు, కర్రి రాజా, తోట ఆదినారాయణమూర్తి సహకారంతో రెండవ విడతగా కాయగూరలు పంచారు. జ్యోతుల రాంబాబు ఆధ్వర్యంలో ముక్కల్లు గ్రామంలో యువత ముందుకు వచ్చి ప్రతి ఇంటికి కూరగాయలను ఆనపకాయ, వంకాయ, బంగాళదుంప, టమాటా, మామిడికాయ, ములక్కాడ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అరటికాయ వీటితో పాటుగా ప్రతి కుటుంబానికి 4 కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంతో పాటుగా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు సూచించిన ఈ రోజు రాత్రి 9:09 జ్యోతి వెలుగుంపు కార్యక్రమం కరోనా యంత్రానికి తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ద్వారంపూడి బ్రహ్మానందం, ఆకేటి రామకృష్ణ, ఈశ్వరరావు, కర్రి కార్తీక్ పాల్గొన్నారు. చేరుస్తూ వారి యొక్క ఇబ్బందులు తెలుసుకుంటూ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా నుంచి గ్రామాన్ని రక్షించడంలో ఇంతమంది యువత పార్టిసిపేట్ చేయడం అనేది చాలా హర్షణీయం. దీనికి మేము మా యువత తరఫున, జిల్లా విద్యార్థుల తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలతో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కొల్లు గ్రామం, కెలపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఇది కరోనా వైరస్ కారణంగా నిత్యావసర వస్తువులు మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రధానమంత్రి గారు చెప్పిన దివ్య ప్రధాన వరకు దానికోసం అవగాహన కూడా కల్పిస్తున్నాం. దీనికి కూరగాయలు, 8 రకాల కూరగాయలు, కోడిగుడ్లు మరియు ఇతర నిత్యావసర వస్తువులు పంచిపెట్టడం జరుగుతుంది. ఇది ముక్కల్లు యువత ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కరోనా వైరస్ భాగంగా ప్రధానమంత్రి గారు ఆకలి కొరకు ప్రతి ఒక్కరిని ఇంటికి రాకుండా ఇబ్బంది పడుతున్నారు. కావున ఇది రెండవ విడత. కర్రి రాజా గారు, బస్వ వీరబాబు గారు, తోట వెంకట ఆదినారాయణమూర్తి గారు ప్రోత్సాహంతో మా ముక్కల్లు యూత్, కర్రి కార్తీక్, జ్యోతి రాంబాబు, వాళ్ళ యూత్ అందరూ కూడా మొత్తం ఇంటింటికి డోర్ డెలివరీ జరిగింది.